హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా గల్ఫ్ న్యూస్. కువైట్ ముఖ్యాంశాలకి స్వాగతం ఫ్రెండ్స్. కువైట్ ముఖ్యాంశాల్లో కువైట్కు వచ్చే కొత్త కార్మికులకైతే పరీక్షలు అవసరమని తెలియజేశాం గత వీడియోలో. ఈ పరీక్షలు ఎలా ఉండబోతాయంటే, ఏ దేశం నుంచి అయితే వచ్చే వాళ్ళు ఉంటారో వారి యొక్క దేశంలో కువైట్కి సంబంధించిన ఎంబసీ వాళ్ళు ఉంటారు, అక్కడ వాళ్ళు కొన్ని సంస్థలను అయితే ఏర్పాటు చేసి ఏ పని మీద ఏ ఉద్యోగాల మీద అయితే రాబోతున్నారో వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే పరీక్షలు అక్కడ జరుగుతాయి. తర్వాత కువైట్కు వచ్చిన వారిగా ఎవరైతే ఉంటారో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళలో ఇక్కడ మళ్ళీ ఎగ్జామ్స్ అయితే ఏర్పాటు చేస్తారు. ఈ ఎగ్జామ్స్లో కూడా ఖచ్చితంగా పాస్ అవ్వాలి. అలా పాస్ కాని వాళ్ళు తిరిగి వాళ్ళ దేశానికి అయితే వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంతేకాకుండా మొదటి దశలో దాదాపు 20 వృత్తులను లక్ష్యంగా చేసుకున్నారని మూలం తెలియజేస్తూ ఉంది. అలాగే కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ ఇంజనీరింగ్ రంగంలోని కార్మికులకు మద్దతుగా 71 వివిధ వృత్తులపై నిర్వహించే వృత్తిపరమైన పరీక్షల కోసం ఓ కేంద్రాన్ని సిద్ధం చేసిందని కూడా వాళ్ళు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ విధంగా అయితే వాళ్ళు వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారనమాట. ఎవరైనా సరే ఎగ్జామ్స్లో అక్కడ పాస్ కావాలి, మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా పాస్ కావాలన్నమాట. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా మనకి రాబోయే రోజుల్లో వచ్చేస్తున్నాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా అంత సులభం కాదు ఇంకా రాబోయే కోయటికి అని పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అయితే మంచి మంచి శాలరీలు కావాలా, మంచి మంచి చదువులు చదువుకున్న అన్నోళ్ళకైతే రాబోయే రోజుల్లో కష్టమని కూడా మనం ఇక్కడ తెలియజేయచ్చు అనమాట. కువైట్ ముఖ్యాంశాల్లో మరొక విషయం గమనిస్తే, కువైట్ తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది 15,02,138 మంది కువైటీ పౌరులు అయితే 16,70,017 మంది ఆసియన్లు ఉన్నట్టుగా తెలియజేస్తున్నారు. ఇందులో వచ్చేసి అరబ్ జాతికి సంబంధించిన వాళ్ళు 12,17,014తో మూడవ స్థానంలో ఉండగా, ఉత్తర అమెరికన్లు 755 మందితో నాలుగవ స్థానంలో ఉన్నారు. మరి యూరోపియన్లు వచ్చేసి 617 మందితో ఐదవ స్థానంలో ఉన్నారని, అరబ్ కానీ మరి ఆఫ్రికన్లు కూడా ఉన్నారు ఇందులో 104 మంది. ఆరవ స్థానంలో కూడా ఆస్ట్రేలియన్లు 47 మందితో ఏడవ స్థానంలో కూడా ఉన్నట్టుగా తెలియజేస్తున్నారు. అలాగే చివరిగా దక్షిణ అమెరికన్లు కూడా 40 మందితో చివరి స్థానంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నారు. వాస్తవంగా చూడబోతే కువైటీ పౌరుల కంటే కూడా ఇక్కడ ప్రవాసులు ఎక్కువగా ఉన్నట్టుగా ఈ యొక్క గణాంకాలు అయితే మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాయన్నమాట. బహుశా చూడబోతే ఇందుకేనేమో కువైట్లో ఇంకా తనిఖీలు అయితే కొనసాగుతూ ఉన్నాయని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా మరొక విషయం గమనించినట్లయితే, కువైట్లో ఉన్నటువంటి ఎంబసీలలో అయితే గృహ కార్మికులు మరీ ఎక్కువగా అధికంగా ఉన్నట్టుగా తెలియజేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కువైట్ స్పాన్సర్లతో కొన్ని కొన్ని విభేదాల వల్ల విడిపోయారు. అయితే వీళ్ళకి సరైన న్యాయం జరగక ఎక్కడోళ్ళు అక్కడే ఉంటున్నారు. అందుకే మనం ఒక వీడియో కూడా చేసాం, ఆ వీడియోలో కూడా తెలియజేసాం వివరాలన్నీ కూడా. మీరు ఆ వీడియో చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. ఇలాంటి విషయాల్లో ఎప్పటికప్పుడు మనకు న్యాయం జరిగేది, న్యాయం కానీ తప్పు చేస్తే తప్పని ఒప్పు చేస్తే ఒప్పని నిర్ణయించేది ఒక సపరేట్గా ఒక టీం అయితే ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. దాని గురించి పదే పదే అయితే వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి విషయాలలో మంచి వాళ్ళు కూడా ఫింగర్ వేసుకొని పోవాల్సి వస్తుంది. ఎంబీసీలకి వెళ్తే తప్పకుండా ఫింగర్ వేసే పంపిస్తారు. వాళ్ళేమి అక్కడ పోయిన తర్వాత న్యాయం జరిగా పంపించేది అయితే ఏం ఉండదనమాట. ఏ 100 మందిలో, ఏ 1000 మందిలో, ఓ 5 మందికో 10 మందికో న్యాయం జరిగితే తప్ప మిగతా మొత్తం, అది కూడా కువైట్ వాళ్ళు మంచి వాళ్ళు అయ్యి ఉంటే అది జరుగుతుంది. లేదు కువైట్ వాళ్ళు కోపగిస్తులు అయితే ఖచ్చితంగా అది పెండింగ్లోనే ఉండి ఇలాగే నడుస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అత్యవసరంగా ఎవరైనా ఇళ్ళకి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళలేరు. ఒకవేళ వెళ్ళాలనుకుంటే తప్పనిసరి ఫింగర్ వేసుకొని పోవాల్సి అయితే వస్తుంది. కాబట్టి ఇంకా మన వాళ్ళు తప్పని పరిస్థితులు అలాంటి పనులు అయితే చేస్తున్నారు. ఒక మంచి చట్టం రావాలని, ప్రభుత్వం తీసుకురావాలని కోరుకుందాం ఈ సందర్భంగా. తర్వాత మరొక విషయం చూస్తే, సాల్మీలో మామూలుగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కదా, ఈ తనిఖీలో సాల్మీలో అయితే 127 మందిని అయితే పట్టుకున్నట్టుగా తెలియజేస్తున్నారు. ఇందులో వచ్చేసి 93 మంది ఆర్టికల్ 19 సూన్ విజాలు కలిగినోళ్ళు, 19 మంది ఆర్టికల్ 20 అంటే కాదిమికి సంబంధించిన వాళ్ళు, 15 మంది గుర్తు తెలియని పరారీ కేసులో ఉన్నవాళ్ళని అయితే సాల్మీలో అరెస్ట్ చేసినట్టుగా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. తనిఖీలు ఎప్పుడు అవుతాయేమో వెయిట్ చూడాల్సిందే. మరి రోజు రోజుకైతే ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా పట్టుబడుతూనే ఉన్నారన్నమాట. కువైట్ ముఖ్యాంశాల్లో చివరిగా గమనిస్తే బ్యాంక్ రేటు, అలాగే బంగారం వెండి గురించి గమనిస్తే, బ్యాంక్ రేటు వచ్చేసి 263.99 రూపాయలుగా అయితే ఉంది. బంగారం కూడా మనం చూస్తే మొన్న ఈ మధ్య రోజులకి, ఈ రోజుకైతే నిన్నటి నుంచి కూడా బంగారం పెరిగినట్టుగా తెలియజేస్తున్నారు. 22 క్యారెట్ వచ్చేసి 16.45 రూపాయలుగా ఉంది. వెండి వచ్చేసి 1 గ్రాము 201 పైసాగా అయితే ఉందన్నమాట.
వాతావరణం విషయం గమనిస్తే మనకి ఇంకా వాతావరణం అనేది చలికాలం ప్రారంభం అయిపోయింది. ఆల్రెడీ ఇంకా రోజు రోజుకు చలి పెరిగే అవకాశం అయితే ఉంది, చల్లగా కూడా ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.